గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు మంజూరు చేస్తున్నారని చేవెల ఎమ్మెల్యే కాళీ యాదగిరి చెప్పారు. మిషన్ భగీరథ, తాకునీరు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు వంటి పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఇక వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని అత్తాపూర్, అక్నాపూర్ గ్రామాల్లో శుభోదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వార్డు తిరుగుతూ ప్రతి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు స్వరూప, భీమయ్య, అజయ్ కుమార్, ఎంపీపీ భవానీ, జడ్పీటీసీ జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, అయినా రైతుల గురించి పట్టించుకున్న పాపాల వల్లే ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆసర పింఛన్లు కానీ, ఓఏపీ పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, ఒంటరి మహిళల పింఛన్లు కానీ ఇలా మరి గతంలో 200 నుంచి 1000 రూపాయలు చేసి రెండోసారి ముఖ్యమంత్రి అయినాక 2000 పదాలు చేసి ఇలా గీత కార్మికులు, నేత కార్మికులకు కూడా వాళ్ళ పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రైతు బంధు ద్వారా రైతులకు వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి వాళ్ళను ఎటువంటి కింద పెట్టి వాళ్ళందరికీ కూడా రైతులను కూడా ఆదుకుంటున్న నాయకుడు, వాళ్ళ పెళ్ళిళ్ళు వచ్చిన అమ్మాయిలకు మరి వాళ్ళకు పెళ్ళిళ్ళు వచ్చిన అమ్మాయిలు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆసరగా ఉండి ఒక మేనమామగా అండగా ఉండి ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 100 రూపాయలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి.